మహబూబాబాద్ పట్టణ సమీపంలో ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ దంపతులు పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మానుకోట ప్రజలు అక్క చెల్లెలు అన్నదమ్ములు వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని మానుకోట దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ ముత్యాలమ్మ తల్లికి కోరుకోవడం జరిగింది. ఆ తల్లికి కళ్ళు పెడతాము అని సమర్పిస్తామని చెప్పి దండలు పెట్టడం జరిగిందట గతంలో. మరి మా చైర్మన్ మొక్కారా మరి నా మానుకోట ప్రజలు మొక్కారా ఇప్పుడు ఒక తల్లి మీరు తప్పు చేశారు అని చెప్పి ఎవరు తప్పు చేసినా మానుకోటలో అది నేను తప్పు చేసినంటే వెండి కాల్ తల్లి బంగారం కళ్ళు పెడతామని చెప్పేసి మొక్కడం జరిగింది. వచ్చే సంవత్సరం బంగారు కళ్ళు సమర్పిస్తాము ఆ తల్లికి అని చెప్పేసి మళ్ళీ ఆమె ఊహించని రీతిలో రెండు గొర్రెపోతులు అంటే దాని మీద మనసులు పోసి అంత పెద్దయి అద్భుతమైన రెండు గొర్రెపోతులు బంగారు కళ్ళు చీరలు అన్ని అద్భుతంగా వచ్చే సంవత్సరం ఏ పొరపాటు జరగకుండా చూస్తాం తల్లి అని చెప్పేసి మొక్కడం జరిగింది. అలాగే ఈ కరోనా మహమ్మారి తొందరగా నశించిపోవాలి నాశనం అయిపోవాలి తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలి మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి ఆ ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటూ నా మానుకోట ప్రజలు సుఖశాంతులతో ఆరోగ్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని పంట పైరు వ్యాపారస్తులు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ